బాయ్స్ పోటీల్లో పోయా, గర్ల్స్ పోటీల్లో ఇజ్జత్ పోయింది. ఒక్క ఆటలో అయినా గెలవకపోతే నేను ఇక వేస్ట్ కార్ కింద లెక్కరా. దీంట్లో కొత్త ఏముందో? డియర్ స్టూడెంట్స్, ఇంకొద్దిసేపట్లో ఫుడ్ కాంపిటీషన్, అందరూ రండి. అన్నా, భగవంతుడు ఉన్నాడన్నా. ఊపర్ మే పరమాత్మ హై అన్నా. అరే, ఈ రెండు ఒకటే కదరా. నిన్ను గెలిపించడం కోసమే మన స్కూల్లో తిండి పోటీలు పెట్టారన్నా. ఈ పోటీలో ఫుడ్ నీదే, కప్పు నీదే. ఆహా, ఆ అనౌన్స్మెంట్ వినగానే నోట్లో నీళ్లు రాయే. ఆ ఐటమ్స్ తలుచుకుంటుంటే ఎప్పుడెప్పుడు ప్లేట్ల ముందు కూర్చుందామా అనిపిస్తుంది. అరే, ఊర్లో పిల్లంటే కుక్కలు హడావిడని ఆ పోటీ వినగానే మిర్సకలు కుత్తుకుంటున్నారేందిరా. అన్నా, గెలిచేది నువ్వే కదే. నిన్ను గెలిపించడం కోసమే మేము పుట్టామన్నా, నువ్వు గెలవడం ఖాయం. ఆ సినిమాకి ఇప్పుడే కనపడుతోందన్నా. అరే, తిన్నాను నా దగ్గర ఎంతో తిన్నారు, ఈసారి మాత్రం ఈ పోటీలో తినకండ్రా. అన్నా, నీ దగ్గర తిన్న రుణం తీర్చుకుంటామన్నా. అవునన్నా, ఈసారి తిండి నీదే, కప్పు నీదే. అందరూ రావాలి, కమ్ హియర్ పార్టిసిపెంట్స్, కాశీ, పూర్ణం, భద్రి, గౌరీ అండ్ యామిని, రావాలి. ఎప్పుడు వచ్చారు నాయన? ఆహా, ఎంత ముందు చూపు, ఎంత క్రమశిక్షణ. తిండి అనగానే బోర్డర్లోని సైనికుల్లా ఎంత అలర్ట్గా అయిపోయారు. ఫస్ట్ బెల్లు కొట్టినా లేటుగా వస్తారు. హోంవర్క్ చేయమంటే మర్చిపోయామంటారు. లాంగ్ బెల్లు కొట్టడం ఆపకముందే ఇంట్లో ఉంటారు. కానీ ఇప్పుడు తిండి పోటీలు అనగానే ఎంత యూనిటీగా కూర్చొని తగలడ్డారు. సార్, స్పీచ్ వద్దు, స్వీట్లు పెట్టండి. లెక్చర్లు వద్దు, లెగ్ పీసులు పెట్టండి సార్. లెగ్లు ఇరిగిపోతాయి. ఐటమ్స్ తీసుకురండి. కమ్ హియర్. మటన్ బిర్యానీనా? లేదంటే నాటుకోడి. లేకుంటే తలమాంసమా? చిచి, అవన్నీ కాదు. పెసరపప్పు పానకం అయి ఉంటుంది. కాదు, మసాలా వాళ్ళు పూర్ణంగారులు అయి ఉంటాయి. నోరు మూసుకొని తినండి. నోరు మూసుకుని ఎట్లా తింటాం సార్? అరటి పళ్ళు తింటే అదే మూసుకుపోతుందిలే. స్టార్ట్. పది నిమిషాల్లో ప్లేట్ లో ఉన్న అరటి పళ్ళన్ని తినేయాలి. స్టార్ట్ చేయాలని సార్ అనగానే మొదలు పెట్టామన్నా. నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్? బడిత పూజ. ఓహో, రెత్తం కర్రని పూజ చేసి తర్వాత తినాలా? అతి తెలివద్దు, అరటి పళ్ళే ఫస్ట్ అండ్ లాస్ట్. అన్యాయం సార్, పండయ్యాక దీపి, దీపయ్యాక కారం, అదయ్యాక పులుపు, ఆ పైన ఒగరు. అన్ని రుచులు పెడితే మన హై స్కూల్ ఆరిపోతుంది. రోజు అట్టిపళ్ళు తిని తిని పిసికెత్తిపోయింది సార్, అందుకనే తినలేకపోయా. అన్నం తిన్నాకే అట్టిపండు తిన్న నాకు అలవాటు, అందుకే నేను మానేసా. అయితే ఇంకేం రానట్టేగా. ఒరే 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 ఒరే, ఏంట్రా అది? నాకు సరిపోలేదు సార్, అందుకే తింటున్నాం. తిండి పోటీలంటే గెలిచేంత పెడతారు, బలిసే అంత కాదు. వీళ్ళు బలిసింది మీ తిండితో కాదు సార్. మరి సారీ అన్నా, మేము ఆకలి కాగలేమని తెలుసు కదా. అన్నకు మాత్రం తెలియదా ఏంటి? ఇప్పుడు అన్నే మనకు మటన్ బాల్స్ తెప్పిస్తారు.